జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు ఘనంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్కోట, లక్కవరపు కోట, జామి, కొత్తవలస, వేపాడ మండలాల్లో రైతులను జనసైనికులు సన్మానించి సత్కరించారు. రైతు దినోత్సవాన్ని అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఏసీ రూముల్లో కాకుండా పంట పొలాల్లో నిర్వహించామని విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సీ మెంబర్ పాలవలస యశస్విని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకునేలా పెన్షన్ సదుపాయం కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఈసారి సీఎం అవుతారు, ప్రభుత్వం స్థాపించేది కూడా మనమే. ఇది మనం గట్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక రాక్షసుడికి 10 తలలు ఉన్నట్టుగా ఈ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చాం మనమే. అది దుర్వినియోగం చేసుకొని ఈ రోజు ఉన్నాయి. దయచేసి రాక్షసుడిని చూసి భయపడద్దు. ఆఖరిలో ముగించే ముందు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు నాగలి కొడలు ఇచ్చారు. రేపు మీరు చేయాల్సింది ఎలక్షన్ టైంలో కలుపు మొక్కల్ని తీసి పడేయండి మీ నాగలి కొడవలితో. అలానే మంచిగా మీరు సాగు చేసి మంచి పంటని మంచి విత్తనం వేయండి. మంచి విత్తనం వేస్తే కదా మనకి మంచి పంట వస్తుంది. ఒక వేస్ట్ అని చూసే ఈ ప్రభుత్వాన్ని మనం టిష్యూ పేపర్లో తీసి పడేద్దాం. ఇదే మన బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ నా విన్నపం. జై రైతన్న, జై రైతన్న, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై జై జనసేన, జై హింద్. తర్వాత భావితర యువతకి మండల స్థాయిలో రైతుల్ని మేము పిలిచి ప్రతి ఒక్కరిని సన్మానించుకునేటప్పుడు వాళ్ళ కష్టాలు అన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా చాలా దుస్థితిలో ఉంది రైతాంగం అన్నది. ఈ రంగం రైతాంగం అన్నది ఈ వ్యవస్థని పూర్తిగా నెట్టివేసేశారు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అది ఏంటో మరి నాకు తెలియదు. రైతుకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కన్నీళ్ళకి విలువ లేదు. అక్కడ అమరావతి రైతులు అవనియండి, ఇక్కడ చూస్తే ఈ రైతులు అవనియండి. తుఫాను తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కూడా శ్రీకాకుళంలో తుఫాను వచ్చిందంటే విజయనగరంలో కూర్చొని తిష్టేసుకున్నారు. అంటే అంత నిర్లక్ష్యభావం జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే రైతులు పంట మీదే కాదు, రైతులు పొలాల మీద కూడా హక్కు మా జనసేన పార్టీ వస్తే తప్పకుండా మేము అది ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి రైతులకి మేము భరోసా ఇచ్చాం. మేము వచ్చేది మా ప్రభుత్వమే, మా జనసేననే. తప్పకుండా మా నాయకులు ఇచ్చే హామీలు వీళ్ళకి వివరించాం. మీకు కూడా క్లుప్తంగా చెప్తున్నాం, ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుంది కానీ రైతులకు రిటైర్మెంట్ ఉండదు. ఆ రైతులకి ఎప్పుడైతే వాళ్ళకి అన్ని విధాలుగా సడిలిపోతారో అయ్యేటప్పుడు అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఇచ్చి పెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకి పెన్షన్ అనేది ఎవరు ఇంతవరకు ఆలోచన కూడా రాలేదు. అది మా జనసేన, మా పవన్ కళ్యాణ్ గారికే అది వచ్చింది. అలానే వాళ్ళకి సరైన వసతులు, సరైన సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఉంటుంది. అది విద్యుత్ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, అది నాణ్యమైన విత్తనాల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ పొలం, వాళ్ళ పొలం, వాళ్ళ పంట, వాళ్ళ ధర ప్రకారమే ముందుకు వెళ్తారని హామీ ఇస్తున్నాం. మధ్యలో కార్పొరేట్ గెద్దలు కరెక్ట్ టైంకి వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా రైతే రేపొద్దున నా పంట నా పొలం ఇది నా ధర అని చెప్పే రోజు వస్తుందని రైతాంగంగా అందరికీ మేము హామీ ఇచ్చాం. ఇది